కరోనా COVID-19 వైరస్ యొక్క వ్యాప్తి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పాండమిక్గా విస్తరిస్తున్నది. సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దీన్ని మనము అరికట్టే విధానంలోనే చాలా చర్యలు గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వైరస్కు ట్రీట్మెంట్ లేదు ప్రస్తుతానికి. కాబట్టి మనం ఈ వైరస్ను ప్రివెంటివ్ మెథడ్స్ ఎన్ని రకాల ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవాలో అన్ని రకాల ప్రివెంటివ్ మెథడ్స్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దీనికి అందరు ప్రజలు సహకరించాలి. సో ఇవాళ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఒక మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ఈ ప్రత్యేకంగా మున్సిపాలిటీలో అయితేనేమో ఒక ఆటో పెట్టేసి వాళ్ళకి బ్యానర్స్ కట్ చేసేసి మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయించేసి ప్రజలు అనవసరంగా పనులు లేని సమూహాలుగా వచ్చి బయట ఉండడము, కూడళ్ళ దగ్గర ఉండడము, చెట్ల కింద నిలబడము, హోటళ్ళ దగ్గర, వైన్ షాప్ల దగ్గర అనవసరంగా గ్యాదరింగ్లు అవాయిడ్ చేయాలని మేము ముఖ్యంగా ఉద్దేశము. సో వాళ్ళ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏంటంటే మొత్తము నేను అంటే మా మున్సిపల్ కమిషనరు, తర్వాత తహసీల్దారు, డిఎండిహెచ్ తరఫున వాళ్ళు, డిపిఆర్ఓ గారు అందరూ కూడా ఈ వనపర్తి టౌన్లో మా వెహికల్ ద్వారా ఈ యొక్క బ్యానర్స్ తోటి ప్రజలు అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా ఏంటంటే అనవసరం బయటకు వచ్చేస్తే సమూహాలుగా ఉంటే ఒకరినొకరికి వ్యాపించే పాండమిక్ వైరస్ కాబట్టి చాలా అప్రమత్తమై ఉండాలి. ప్రజలందరూ పని లేకుంటే ఇళ్లలోనే ఉండాలి. దయచేసి అందరూ కూడా బయటకు వచ్చేసి ఏదో చేద్దామని అనుకోవద్దు. తర్వాత అందరు కూడా సెలవులు ఇచ్చినారు కాబట్టి పిల్లలు కూడా తీసుకొని టూర్లు, షికార్లు అట్లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ టూర్లు, షికార్లు పోవడానికి ఇచ్చిన సెలవులు కాదు, ఇంటికి పరిమితమయ్యే నా ఉద్దేశంతో ఇచ్చారు.